తనకు చేతనైనంతలో నిరుపేదలకు చేయూతనిస్తూ సమాజ సేవలో తన వంతు కృషి చేస్తున్న అమ్మ మాట అమ్మాయి బాట స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు హైదరాబాద్ నగరానికి చెందిన బొప్పన రాధాకుమారి సహకారంతో కాకినాడకు చెందిన దివ్యాంగుడు రమణకు ట్రై సైకిల్ అందించి తనలోని దాతృత్వాన్ని చాటుకున్నారని నారా లోకేష్ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు అన్నారు. కాకినాడకు చెందిన నడవలేని వికలాంగుడైన రమణ పరిస్థితి తెలుసుకున్న అమ్మమాట అమ్మాయి బాట స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు హైదరాబాద్ నగరానికి చెందిన బొప్పన రాధాకుమారి ట్రై సైకిల్ను నారా లోకేష్ ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక సుబ్బు స్థానిక ఆర్ఎంపీ వైద్యులు దామోదరం చేతుల మీదుగా రమణకు అందజేశారు. ఈ సందర్భంగా రాధాకుమారి మాట్లాడుతూ వివక్షకు గురవుతున్న విభిన్న ప్రతిభావంతులు సమాజంలో తలెత్తుకుని జీవించాలనే ఉద్దేశంతో సామాజిక సేవలో భాగంగా తాను ట్రై సైకిల్ అందించామన్నారు. మండపాక సుబ్బు మాట్లాడుతూ ఆన్లైన్లో వస్త్ర వ్యాపారం నిర్వహించే రాధాకుమారి సమాజ సేవ కోసం నిరంతరం తనవంతుగా ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కర్రి వీరబాబు, మండపాక నాగబాబు, అడప జగదీష్, అడప గోపి తదితరులున్నారు. పర్లేదండి, ఎక్కిగలండి. ఈరోజు హైదరాబాద్ వాస్తవ్యులు అమ్మ బాట అమ్మాయి బాట వ్యవస్థాపకురాలు బొప్పన రాధాకుమారి గారు మరి కాకినాడ రిక్వెస్ట్ వచ్చిన వెంటనే మరి ఈరోజు 132 ట్రై సైకిల్ మరి ఒక దివ్యాంగుడికి ఇవ్వడం జరిగింది. మరి రాష్ట్రంలోనే తెలుగు ఇరు రాష్ట్రాల్లో వికలాంగులకి దివ్యాంగులకి వివిధ ప్రతిభావంతులు కూడా ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ సమాజ సేవే చేస్తూ ఒక మదర్ థెరిసా ఒక డాక్టర్ సీతమ్మ ఆదర్శాలతో మరి ఈరోజు రాష్ట్రమంతటా ఆవిడ తన సొంత డబ్బులతో ఆన్లైన్లో సారీ బిజినెస్ చేస్తూ మరి ఈ విధంగా నడవలేని వారికి మరో జన్మ ఇచ్చి ప్రతి ఒక్కరికి దారి చూపిస్తున్న వైను చాలా విలువైనది. ఇలాంటి ప్రతి ఒక్కరికి ఆసరాగా నిలబడుతూ బొప్పన రాధాకుమారి గారు చేస్తున్న దాతృత్వానికి మేమందరం ఆవిడ హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మీ మండపాక సుబ్బు దామోదరం వాళ్ళ నాన్నగారు జై హింద్. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.